బ్రేకింగ్ చూస్తున్నాం. జిల్లా అధ్యక్షులు మంత్రులతో సీఎం కేసీఆర్ భేటీ ముగిసింది. దసరా రోజునే జాతీయ పార్టీ ప్రకటన చేయనున్నారు. భారత రాష్ట్ర సమితి బీఆర్ఎస్ వైపే మొగ్గు చూపుతున్నారు. డిసెంబర్ 9న ఢిల్లీలో భారీ బహిరంగ సభ పెట్టాలని కేసీఆర్ నిర్ణయించారు. 5న జాతీయ పార్టీపై తీర్మానం చేయనున్నారు. ప్రభుత్వ చీఫ్ వినయ్ భాస్కర్ మాతో ఉన్నారు. జాతీయ పార్టీకి సంబంధించి ఎటువంటి అడుగులు కేసీఆర్ ఇవ్వబోతున్నారు ఆయనతో అడిగి తెలుసుకున్నప్పుడు సార్, ఇవాళ సమావేశంలో ప్రధానంగా ఏ అంశాలు చర్చించారు, అక్టోబర్ 5న ఏం జరగబోతుంది? అంటే మా అభిప్రాయాలంతా కూడా తీసుకున్నారు. ఇప్పటికే మాకు ఇతర రాష్ట్రాల్లో ఉన్నటువంటి అంటే ప్రజల అభిప్రాయాలు అక్కడక్కడ మాకున్నటువంటి పరిచయాలు బట్టి మరి కేసీఆర్ గారు జాతీయ రాజకీయాల్లో రావాలన్నారు. ఉదాహరణకు మా దగ్గర ఉన్నటువంటి అనేక కార్మికులందరూ కూడా ఇతర రాష్ట్రాల్లో ఉన్నారు. మరి మహారాష్ట్ర నుంచి వచ్చిన వాళ్ళు కానీ, మరి జార్ఖండ్ నుంచి, బీహార్ నుంచి వచ్చిన వాళ్ళందరూ కూడా కేసీఆర్ సాబ్ నేషనల్ పాలిటిక్స్ మీద ఆనాబోల్కి వాళ్ళు ప్రెజర్ పెట్టిండు. ఆ తీరుగా మేము మా ఫీలింగ్ కూడా చెప్పినాం. మా ఫీలింగే కాదు, మరి క్షేత్రస్థాయిలో కూడా దేశంలో ఉన్నటువంటి అనేక సమస్యల పరిష్కారం కోసం కేసీఆర్ గారు జాతీయ రాజకీయాలు రావాలని కోరుతున్నాం. అక్టోబర్ 5న ఏంటి, ఏం చేయబోతుంది టీఆర్ఎస్ పార్టీ సంబంధించిన సభ్యులంతా కానీ, రాష్ట్ర కార్యవర్గం ఉంది, ఎల్పీ సమావేశం ఉంది, ఆ రోజు ఏం చేయబోతున్నారు, కేసీఆర్ ఎప్పుడు ప్రకటన చేశారు? ఆ రోజు 5వ తారీఖు ఉదయం 11 గంటలకు మంచి ముహూర్తం ఉన్నాను, మమ్మల్ని రమ్మని చెప్పిండ్రు. మేము రాష్ట్ర కార్యవర్గంతో పాటు, జిల్లా అధ్యక్షులతో పాటు, శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులు, అదేవిధంగా పార్లమెంట్ సభ్యులతోని మా విస్తృత స్థాయి సమావేశం ఉంటుంది. అందులో మరి పేరు కూడా, జాతీయ పార్టీ పేరు కూడా ప్రకటించే అవకాశం ఉంది. పేరు ఏమైనా అనుకున్నారా? ఇప్పటికీ రకరకాల పేర్లు ప్రచారం వస్తున్నాయి, అనేక బీఆర్ఎస్ అని వస్తున్నాయి, నయా భారత్ అని వస్తున్నాయి, ఈ తీరుగా వస్తున్నాయి, ఇంకేం అనుకోలేదు. అక్టోబర్ 5 తర్వాత కేసీఆర్ ఏం చేయబోతున్నారు, అంటే రాష్ట్రాల పర్యటన వెళ్ళబోతున్నారా, ఢిల్లీలో ఏమైనా సభ పెట్టబోతున్నారా, ఏంటి ప్లాన్స్? ఏమన్నా ఖచ్చితంగా అండి, ఇప్పటికే మా రాష్ట్రాలలోకి రావాలని చెప్పి ప్రత్యేకించి మహారాష్ట్ర పొరుగున్నటువంటి రాష్ట్రాలలో వాళ్ళందరూ కూడా కోరుతున్నారు. మరి వాళ్ళు వీలు బట్టి ఖచ్చితంగా ఇతర రాష్ట్రాలలో పోతారు, ఢిల్లీలో కూడా సభ పెట్టే ఆలోచనలు ఉన్నారు. వినయ్ భాస్కర్, మొదటి నుంచి మీరు టీఆర్ఎస్ ఉన్నారు, టీఆర్ఎస్ పార్టీ పేరు మారితే తెలంగాణలో మీరు ఇబ్బందులు ఎదుర్కోవా, సవాళ్ళు పొలిటికల్ గా సవాళ్ళు ఏముండవా? ఇంకా మాకు గతంలో ఉన్న కన్నా సీట్లు పెరిగే ఛాన్స్ ఉన్నది, గతంలో కన్నా ఓటింగ్ పర్సంటేజ్ కూడా మాకు పెరిగేటట్టున్నది. అంటే మా క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి ప్రజల అభిప్రాయం ప్రకారం బీజేపీ కాంగ్రెస్ లాంటి పార్టీలను ఢీకొట్టే సామర్థ్యం కేసీఆర్ దగ్గర, టీఆర్ఎస్ దగ్గర? అంటే మీరు గతంలో టీఆర్ఎస్ పెట్టినప్పుడు మా సార్ ఒకే ఒకడు, అప్పుడు టీడీపీ ఉంది, కాంగ్రెస్ ఉంది, సిపిఎస్, అన్నిటిని ఢీకొట్టి తెలంగాణ సాధించలేదా? అట్లనే ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో తెలంగాణ మోడల్ కావాలి, కేసీఆర్ గారి నాయకత్వం కావాలని ప్రజలు వస్తున్నారు, పార్టీలు అడుగుతున్నారు. కాబట్టి ప్రజా ఉద్యమం ఉంటుంది. ఇప్పటికే దేశంలో ఉన్నటువంటి అనేక రైతు సంఘాలు నాయకులు కూడా వచ్చి సంప్రదించారు. ఆ రాష్ట్రాల్లో ఉన్నటువంటి వారి సంఘాలను కూడా పార్టీలో మరి విలీనం చేస్తారో ఏమో తెలియదు, కానీ మొత్తానికి మాత్రం బ్రహ్మాండంగా సక్సెస్ అవుతుందని ఆశాభావం వ్యక్తం. మొత్తం మీద కేసీఆర్ జాతీయ పార్టీ విజయవంతం అవుతుంది, గతంలో టీఆర్ఎస్ పార్టీ మొదలుపెట్టినప్పుడు కూడా ఇటువంటి విమర్శలు వచ్చాయి, తట్టుకునే శక్తి సామర్థ్యం అన్న ప్రశ్నలు వచ్చాయంటారు, ఖచ్చితంగా కేసీఆర్ జాతీయ పార్టీ విజయవంతం అంటూ ఆ అభిప్రాయం వినయ్ భాస్కర్ వ్యక్తం చేస్తారు. కేవలం రాజ్ కుమార్ కలిసి, రాఘవేంద్ర, ఎన్టీవీ హైదరాబాద్.